నేను ఈవేళ విజయవాడ మీట్ ది ప్రెస్ ద్వారా తెలియజేసేది ఏంటంటే రండి బయటికి వచ్చి మీరు కూడా మీ మనసులో ఉన్నది చెప్పండి ఈ ప్రచారం తప్పు దీన్ని బ్రేక్ చేయండి అనేటువంటి ఒక మెసేజ్ ఈక్వల్ గా వాల్యూమ్ లో వస్తే తప్ప దేశానికి చాలా ప్రమాదం ఎందుకంటే మన వాళ్ళందర్నీ గెంటేసి జలసీతో ఉన్నారు వైట్ కంట్రీస్ అన్నిటిలో కూడా ఇండియన్స్ వచ్చి అన్ని ఆక్యుపై చేసేస్తున్నారని జలసీతో ఉన్నారు క్లింటన్ క్లింటన్ టైం లోనే ఆయన ఒక ఎక్కడికో స్టేట్ కి వెళ్లి గవర్నర్ మీటింగ్ లో చెప్పాడు రాబోయే రోజుల్లో మీ జాబ్స్ అన్ని కూడా ఇండియా అనే దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఆక్యుపై చేసుకోబోతున్నారు జాగ్రత్తగా చదువుకోండి అని స్టూడెంట్స్ ని అడ్రస్ చేస్తూ చెప్పాడు ఇది 2020 లో 2020 కాదు 2000 లో 2000 లో చెప్పాడు అది నిజమవుతోంది ఇప్పుడు మన వాళ్ళ ముందు ఆగట్లేదు ఎవరును ఎందుకంటే డెస్క్ జాబులకి మన ఎక్స్పర్ట్లు రెంచ్ జాబులకి ముక్కు తప్పడం వాళ్ళ ఎక్స్పర్ట్లు చైనా జపాన్ వాళ్ళందరూ కూడా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లో బాగా బాగుపడ్డ దేశాలు ఇప్పుడు ఈ కంప్యూటర్ వచ్చిన తర్వాత ఎన్ని గంటలు కూర్చుని పని చేయగలవు అన్నదే మెయిన్ మన వాళ్ళు హాయిగా ఏసీ వేసుకుని టేబుల్ వేసి కూర్చుంటే భోజనం గీజనం కూడా మర్చిపోయి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంటారు ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద అనుకున్న మైక్రోసాఫ్ట్ మనవాడే చూస్తున్నాడు గూగుల్ను మనవాడే చూస్తున్నాడు మొన్న లిస్ట్ పెట్టారు 11 మంది ఈ 11 మంది సీఈఓలుగా ఉన్నదాన్ని మొత్తం కలిపితే వరల్డ్లో ఉన్న మొత్తం వరల్డ్ జీడిపిలో 30% జీడిపి 30% జీడిపి లెక్కకి 11 మంది మనవాళ్ళే 11 మంది ఇండియన్స్ అందులో 6 సౌత్ ఇండియన్స్ ఈ పరిస్థితిలో వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడు ఈ మతం అనేది తీసుకొచ్చి పెడితే మాత్రం ఎలాగ వీళ్ళని ఐసోలేట్ చేసి ఈ దేశం నుంచి పంపించేయాలా అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మనం బలం ఇస్తున్నాం ఇది వాళ్ళ దేశంలో చేసినట్టే మనం చేస్తామని దయచేసి ఈ ఆలోచన నుంచి బయటపడవలసిందిగా బీజేపీ వాళ్ళని నేను కోరను వాళ్ళ ఆలోచనలోనే ఉంటారు చేరే వాళ్ళు మాత్రం స్పష్టతతో ఉండండి ఎస్ ఇది కరెక్ట్ అరుణ్ కుమార్ చెప్పి ఎందుకంటే ఇది డెమోక్రసీ 51% ఆఫ్ ద పీపుల్ కనుక అదే కరెక్ట్ అనుకుంటే అదే ప్రివేల్ అవుతుంది కరెక్టా కాదా ఆలోచించి చేయమని మాత్రమే నేను విజ్ఞప్తి చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు ఆ ప్రభుత్వ బాధలపై మీ విశ్లేషణ మీ అభిప్రాయాలు తెలియజేస్తున్నాయి నేను చాలా ప్రెస్ మీట్లో చెప్పాను నాకు పెద్ద చంద్రబాబు నాయుడు గారి టైంలో మైక్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడేవాడో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు రెండింటికి ఏమీ తేడా లేదు ఆయనేమో మేము యజ్ఞం చేస్తుంటే పైనుంచి వచ్చి మారీచుడు స్వభావుల్లాగా మాంస మొక్కలు వేసి యజ్ఞాన్ని పాడు చేస్తున్నారు అని చంద్రబాబు నాయుడు గారు అనేవారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడు ఈయన బాధుడే బాధుడని ఫస్ట్ మొదలెట్టింది వైఎస్ఆర్సీపీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాధుడే బాధుడని ప్రోగ్రామే పెట్టేశాడు అప్పుడు పోలవరం ఇదే పరిస్థితి ఇప్పుడు అదే పరిస్థితి అప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అదే పరిస్థితి ఇప్పుడు అదే పరిస్థితి అప్పుడు మనకు హైదరాబాద్ నుంచి రావాల్సిన ఆస్తుల పరిస్థితి అదే ఇప్పుడు అదే పరిస్థితి అంత అదే సేమ్ మారింది ఏంటంటే ఓన్లీ ఆ వైఎస్ఆర్సీపీ అన్నది మారింది పెద్దగా తేడా ఏం లేదు ఈయన సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు ఎవరో చేయని ప్రయోగం ఒకటి చేస్తున్నాడు అదేంటంటే ఎవరైతే నాకు ఓటు వేస్తారని నమ్మకం ఉందో వాళ్ళకి చేయవలసినవన్నీ చేద్దాం ఎవరైతే ఓటు వెయ్యాలనుకున్నామో వాళ్ళని ఎండబెట్టేద్దాం ఏమైతే అది అవుతుంది ఈ ఓట్లు నాకు వస్తాయి కదా అని క్యాలిక్యులేషన్లో వెళ్తున్నాడు అయితే అది సక్సెస్ అవుతుంది ఇప్పటివరకు నాకు తెలిసి ఇండియాలో అక్కడ జరగల ఎందుకంటే గవర్నెన్స్ ఉండాలి డెవలప్మెంట్ ఉండాలి చారిటీ ఉండాలి ఇది ఓన్లీ చారిటీ మీద పోతున్నారు ఏమన్నా అంటే మేము ఇంత డబ్బు ఖర్చు పెట్టామని చెప్తున్నారు లెక్కలు చూపిస్తున్నారు ఎక్కడో అప్పో సప్పో చేసి తీసుకొచ్చి మీకు ఇస్తున్నానా లేదా ఎందుకు అలా ఏడుస్తారు వాళ్ళు అని ఈయన అంటాడు వీళ్ళేమో రోడ్లు పాడైపోయి అవి పాడైపోయి అంటారు కానీ మేము వస్తే ఇది ఇవ్వం అని చెప్పే దమ్మే ఉడకే లేదు ఇంకా పెంచుతారు రేపు ఆయన 3000 ఇస్తున్నాడు నేను 5000 ఇస్తాను ఆయన ఏమో ఇంటి పట్టుకొచ్చి ఇస్తున్నాడు నేను ఇంటి పట్టుకొచ్చి కళ్ళలో కనబడిస్తాను ఇలా పెంచుకుంటూ పోతారు తప్ప ఇది జరగదు అని నేను ఇది ఆపుతాను అని చెప్పేవాడు ఎవడో లేడు దమ్ము లేదు ఒక పద్ధతిలోకి వచ్చింది అంటే ప్రజల్ని మోసం చేయక తప్పని పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు ఎకనామిస్టులు వాళ్ళు కూడా ఏం మాట్లాడలేదు ఏంటంటే కరోనా ఏమన్నా అంటే కరోనా ఒకటి రెడీగా ఉంది కరోనా దెబ్బకి ఏం చేస్తామండి అని నిజమే జగన్మోహన్ రెడ్డి నేను ఇంతకుముందు అభినందించాను కూడా కరోనా ఉన్నప్పటికీ ఈ డబ్బులు ఇవ్వటం మాత్రం ఆపలేదు
అందే దానివల్ల చాలా ఉపకారం జరిగింది నిరుపేదలకి కానీ ఈ వేళ లెక్కేసుకుంటే వాడు సరిగ్గా ఒక 5 ఏళ్ల కితం ఎంత ఉండేదో ఇన్కమ్ ఈ వేళ ఈ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన దాంతో సహా లెక్కేసుకుంటే ఇన్కమ్ దానికి సరిపడా లేదు ఇది 5 ఏళ్ల కితం రేట్లు ఈ వేళ రేట్లు చూసుకుంటే 4 గంటలు పెరిగాయి విపరీతంగా ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది చాలా దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏమవుతుందిరా రేపు నా పరిస్థితి అనేటువంటి ఆలోచనలోకి వచ్చేసారు ఏమో ఒకవేళ ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బులతోటే బతుకుతున్నాం ఇతను కానీ పోతే ఈ డబ్బులు కూడా రావేమో అని జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తారా లేకపోతే కాదు ఇంకొకటి వచ్చినట్టయితే నాకు బాగుంటుంది అనుకుని జగన్మోహన్ రెడ్డిని దింపేస్తారా ఈ గ్యాంబుల్లో ఏం జరుగుతుందో చూడాలి సో గవర్నమెంట్ గురించి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి పెద్ద తేడా నాకైతే ఏం కనపట్లే ఎందుకంటే మొట్టమొదట విడిపోయిన తర్వాత మనం మొట్టమొదట చేయవలసిన పని ఏంటంటే మనం విడగొట్టేసి మన సమ్మతి లేకుండా మనం విడగొట్టేసినప్పుడు మనకి ఏమిస్తామన్నారు అది తెచ్చుకోవాలి ఫస్ట్ దాని గురించి మాట్లాడనే మాట్లాడరు అది కాకుండా 9th 10th షెడ్యూల్లో క్లియర్గా హైదరాబాద్ నుంచి మనకి ఏమొస్తాయన్నది పెట్టారు అవి కూడా తెచ్చుకోలేకపోతున్నారు ఏంటంటే మన పొలిటీషియన్స్ మన అధికారులు అందరికీ కూడా బేస్ హైదరాబాదే ప్రతివాడి ఆస్తులు హైదరాబాద్లోనే ఉన్నాయి హెరిటేజ్ హైదరాబాదే హెడ్ ఆఫీసు భారతీయ సిమెంట్స్ అక్కడే హెడ్ ఆఫీసు ఈయనవి ఆయనవి అన్నీ కూడా అక్కడే ఉన్నాయి వాళ్ళని అడగటానికి కూడా వీళ్ళు ధైర్యం చేయరా మరి ఏంటి నాకు అర్థం అవదు లీగల్గా రావాల్సిన వాటి గురించి అడగటానికి ఎందుకు భయపడతారో అర్థం అవదు పోలవరం ఉంది ఈయన చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు వాళ్ళు కట్టవలసిన ప్రాజెక్ట్ అతనికి ఏంటండి అవసరం కిక్ బ్యాక్స్ కోసం తీసుకున్నాడు నేను వచ్చి రాగానే వెంటనే అప్పు చెప్పేస్తాను సెంట్రల్కి అన్నాడు ఈయన ఎందుకు అప్పు చెప్పలేదు ఈయన మళ్ళీ అది తీసుకుంటాడు వీళ్ళు వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చెప్పడం ఏంటి వాళ్ళ తరఫున ఏదో చేస్తుంటే వాళ్ళు వచ్చి క్వశ్చన్లు వేస్తుంటే వీళ్ళు ఆన్సర్లు చెప్పడమా పోలవరం కట్టవలసిన బాధ్యత కట్టి అప్పు చెప్పవలసిన బాధ్యత May 5th 2014 నాడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ క్లియర్గా తీర్మానం చేసింది ఆ తీర్మానంలో ఏ విపత్తులు అయితే ఈ వేళ వచ్చేస్తున్నాయో అవన్నీ కూడా పెన్షన్ చేశారు ముఖ్యంగా ఈ ల్యాండ్కి ఇవ్వాల్సినటువంటి కాంపెన్సేషన్ విపరీతంగా పెరిగింది కాబట్టి ఆ మొత్తం మనమే ఇవ్వాలి అని తీర్మానంలో ఒక సబ్జెక్ట్ పెట్టారు క్లియర్గా ఒక గవర్నమెంట్ చేసినటువంటి తీర్మానం కనుక నెక్స్ట్ గవర్నమెంట్ చేయకపోతే ఇంప్లిమెంట్ చేయకపోతే దాన్ని వాళ్ళు మళ్ళీ క్యాబినెట్లో పెట్టి అండూ చేయాలి ఏం చేయలేదు అలాగే ఉంది వీళ్ళు చేయరు వీళ్ళు అడగరు ఏం మాట్లాడినా గవర్నమెంట్ గురించి అందుకే నేను ప్రెస్ మీట్లు కూడా తగ్గించేశాను ఎందుకంటే సబ్జెక్ట్ అన్నీ కూడా రోజు అందరికీ తెలుసున్నవే మనకు అతను ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడైతే ఏదో కొత్త సబ్జెక్ట్ వచ్చేది పెడుతూ ఉండేవాడిని వాళ్ళు కూడా బూతులు తిడుతూ ఉండేవారు కౌంటర్ ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడరు సోషల్ మీడియాలో తిడతారు తప్ప బహిరంగంగా వచ్చి మాట్లాడరు పోలవరం గొడవ ఏంటరా అంటే పోయిందండి కింద ఉన్నది డయాఫ్రమ్ వాల్ పోయిందన్న డయాఫ్రమ్ వాల్ పోయిందని 2017లో నేను ప్రెస్ మీట్ పెట్టి ఫోటోలు చూపించి మొత్తం చూపించాను తేలితో చూడండి ఇది డయాఫ్రమ్ వాల్ అని అనగానే అక్కడ కన్సర్న్ మినిస్టర్ గారు ఎవరో తెలుగుదేశం మినిస్టర్ గారు అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా అని అడిగాడు అంటే నేను లేదండి ఈ మధ్య షుగర్ ఎక్కువ అన్నం తింటలేదు మీరు చెప్పింది కరెక్టే గడ్డిలాగే ఎదురు పెడుతున్నారు తింటున్నాను అంతకన్నా ఏం చెప్తాం డయాఫ్రమ్ వాల్ పోయిందని ఇవాళ గొడవ డయాఫ్రమ్ వాల్ ఇవన్నీ మామూలు వాడు ఎవరికి అర్థమవని పదాలు ఇవన్నీ దాన్ని ఏం చేయాలి ఆ ఏం చేయాలన్న దాని మీద మళ్ళీ ఎవరో శ్రీరామ్ గారు అని వచ్చి కమిటీ చేశారు 3 నెలలు చూస్తారట కట్టాలా వద్దా నా ఉద్దేశం అయితే ఆ రోజున ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణ చేశానో అదే నిజమైంది 41 మీటర్ల దగ్గర ఆనకట్ట కడతారు అంటే గ్రావిటీ మీద వాటర్ విజయవాడ వస్తుంది వైజాగ్ వెళ్తుంది రిజర్వాయర్ ఉండదు అది ఎప్పుడో అనుకున్నారని నేను 2-3 సార్లు ఆరోపిస్తే వాళ్ళు తిట్టారు నన్ను నువ్వేదో తప్పుడు ప్రజలను అలా చెప్తున్నావు ఇలా చెప్తున్నావు అని అక్కడ పోలవరం రిజర్వాయర్ అనేది ఉండదు కట్టే ఉద్దేశం లేదు ఎందుకంటే 30,000 కోట్ల రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వాలి ఇచ్చే ఉద్దేశం సెంట్రల్ గవర్నమెంట్కి లేదు తీసుకోగలిగిన దమ్ము వీళ్ళకి లేదు సో పోలవరం అనేది నేనైతే మెంటల్గా అది ఆనకట్టనే తొందరగా కట్టేస్తే బాగుండరు అని చూస్తున్నాను 41.5 పాయింట్ 15 దగ్గరకో కడతారు ఆ కాంటూర్లో వాటర్ సరిపోతుంది ఇట్లా మాకు రాజమండ్రి ధవళేశ్వరం ఆనకట్ట ఉంది కదా ధవళేశ్వరం ఆనకట్ట రిజర్వాయర్ 1.75 TMCA కానీ మేము వాడుకునే వాటర్ 275 TMCA ఎందుకంటే ఆ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ సిస్టమ్ ద్వారా మొత్తం అంతా వెళ్తుంది దీన్ని కూడా అలాగే పెట్టి విజయవాడకు వస్తుంది వాటర్ వరదలు వచ్చినప్పుడు ఎక్కువ రావచ్చు వరద తక్కువ ఉంటే తక్కువ వాటర్ వస్తుంది మిగతా సముద్రంలో పోతుంది అక్కడ నాకేమి ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఒక మాట మంచి కొత్త మినిస్టర్ ఒక మాట మంచిగా చెప్పాడు ఏంటంటే ఇది ఎప్పటికి పూర్తవుతుందన్నది నేను చెప్పలేను అన్నాడు అంత మటుకు పోలే ఇందుకు అబద్ధం చెప్పకుండా నిజం చెప్పేశాడు అదే చాలు కదా